హలో బ్రదర్. హాయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం పేరు మీ పేరు? నా పేరు శివశంకర్ సార్. శివశంకర్ గారు. అవును సార్. నైస్. నేను ప్రజెంట్ వచ్చింది ఇక్కడ మన నానన్న నుండి వచ్చాను. ఓకే. ప్రాపర్ వచ్చేసి ఇక్కడ పట్టించారు సార్. నాది బాగున్నా సార్. బాగున్నా. పేరు సైదుల్ సార్. సైదుల్ గారు. సైదుల్. నేను నాలానగర్ మైదీపట్నం నాలానగర్ బ్లైండ్ హాస్టల్ నుంచి వచ్చాను సార్. సార్ నా పేరు శ్రీకాంత్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. నేను నానానగర్ బ్లైండ్ హాస్టల్ నుంచి వచ్చాను సార్. సార్ నా నెగిటివ్ ప్లేస్ కరీంనగర్. చిన్నప్పటి నుండి నేను బ్లైండ్ అనమాట. అంటే పుట్టుకల్నే నాకు చూపు అనేది రాలేదు. అసలు చూపు అసలే కనిపించదా? కొంచెం కనిపిస్తుంది. లేదు సార్ నాకు టోటల్ బ్లైండ్ సార్. టోటల్లీ అసలు ఏం కనిపించదు? ఏం కనిపించదు సార్. కనిపిస్తాయి నాకు. కనిపిస్తాయి ఎట్లా అంటే 60% కనిపిస్తాయి. మధ్యలో నాకేంటంటే రాసే బోర్డు కనిపించాక నేను బ్లైండ్ సమాజంలోకి వెళ్ళడం జరిగింది సార్. చిన్నప్పుడు మొత్తానికి అవపడిపోతుండే. కొంచెం చిన్నలో 2-3 ఇయర్స్లో అప్పుడు ఆపరేషన్ చేయించారు సరోజినిలో. అప్పుడు అప్పటి నుంచి కొంచెం లైట్గా అవపడింది. ఒకరోజు ఏమైందంటే మా స్కూల్కి ఎంఏ అజీజ్ అని మా జూడో కోచింగ్ సార్ టోర్నమెంట్కి నేను పోయినా సార్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ టైం నేను సిల్వర్ మెడల్ కొట్టాను. మొన్న రీసెంట్గా 2018లో గోల్డ్ మెడల్ సార్ నేను. కంగ్రాచులేషన్స్. నేషనల్. గ్రేట్ గ్రేట్. ఎక్కడ జరిగింది టోర్నమెంట్? ఇది మొన్న లక్నోలో జరిగింది సార్. అంటే నేషనల్ గోల్డ్ మెడల్. నేషనల్ గోల్డ్ మెడల్. అవును సార్. జూడోలో. జూడోలో. గ్రేట్. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అంటే 7 ఇయర్స్ అవుతుంది చనిపోయి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఇంకేం సార్? ఒక చదువుకొని మంచి ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఎగ్జామ్స్ బ్యాంకు కాంపిటేటివ్ అట్లా రాద్దామని అనుకుంటున్నాను. ఓకే. అండ్ క్రికెట్ కూడా, క్రికెట్ చెస్ అంటే నాకు చాలా ఇష్టం. వచ్చింది ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇట్లా సార్ ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారు ఇట్లా చెప్తే ఖచ్చితంగా అది నిజం అవుతుంది అని అన్నారు. నిజానికి నేను ఫస్ట్ నమ్మలేదు. తర్వాత ఒక 2-3 వీడియోలు చూసినాక నాకు చాలా మంచిగా అనిపించింది సార్. మీరంటే నాకు అప్పటి నుండి చాలా ఇష్టం సార్ నాకు. ఎప్పుడైతే నేను ఆండ్రాయిడ్ ఫోన్ వాడాను అప్పటి నుంచి మీ స్విచెస్ ఉంటుంది సార్. మీరు చెప్పిన మాటలు ఇవే మాటలు నేను ఎన్నుకుంటుంటే ఖచ్చితంగా నేను నాలో ఒక స్పిరిట్ ఉంటుంది. ఖచ్చితంగా నేను పైకి ఎదగలను అన్న నమ్మకం వచ్చింది. అంటే వీడియోస్ చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది సార్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది సార్. మోటివేషన్ కంపల్సరీ వస్తుంది. రీసెంట్గా నేను మొన్న నేను ఒక 3 హాస్టల్స్కి వెళ్ళాను సార్. మీ పేరు చెప్తే నేను మధ్యలో నా చుట్టుముట్టు అందరూ రౌండ్ నిలబడి ఎప్పుడు వస్తున్నారు, ఏం కదా టైం టేబుల్, టైం ఏంటి, అసలు ఒక్కరు కాదు సార్, ఒకటే సార్ ఒక 10-15 మంది అడుగుతున్నారు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకే అర్థం కాలేదు సార్. రియల్ గ్రేట్ సార్. ఒక వీడియో చూసినప్పుడు దాని గురించి మీనింగ్ అన్నీ బాగా వస్తాయి సార్. మీరు నిజానికి దేశభక్తి కోసమే చాలా చెప్తూ ఉంటారు సార్. దాంట్లో నాకు ఒకటి ఏమనిపించిందంటే మనం కూడా దేశం కోసం ఏదైనా ఒకటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సైనికులు ఉన్నారు, వాళ్ళు ఎలా అయితే కష్టపడుతున్నారో వాళ్ళలా మనం కూడా ఏదో ఒక విధంగా కష్టపడి మనం కూడా పైకి రావాలని నచ్చింది సార్ మీ దాంట్లో. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ నాదొకటే కోరిక సార్. నాకు ఇష్టమైన స్పోర్ట్స్ జూడో అండ్ క్రికెట్. ఇందులో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి ఫ్యూచర్లో మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్లో సెట్ కావాలని ఆలోచన సార్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సాధిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. తప్పకుండా సాధిస్తారు. మిమ్మల్ని ఇంటర్నేషనల్ ప్లేయర్గా దీంట్లో ఒలింపిక్స్ కూడా ఉన్నాయి కదా? ఎస్ సార్, మొన్న రీసెంట్గా జరిగింది సార్. ఆ స్థాయికి మీరు వెళ్ళాలి కంపల్సరీ. మీరు మన భారతదేశానికి మంచి పేరు సంపాదించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ స్పిరిట్ మీలో ఉంది, మీరు ఖచ్చితంగా సాధిస్తారు కూడా. రైట్ సార్. ఖచ్చితంగా సార్, నేను ఇంటర్నేషనల్ వెళ్తాను కాదు, వెళ్తా కంపల్సరీ. అప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళొచ్చి మళ్ళీ నేను తిరిగి వచ్చి మీకే కలుస్తాను ఫస్ట్. తప్పకుండా బ్రదర్. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. 10 మంది కాడి పోయినప్పుడు అది చెప్పి సార్ని పోగొడుతుంటే అరే సార్ మంచోడు అరే అది ఒక 5 గురు దగ్గర పోయినప్పుడు సార్ రాసుకొచ్చుకుంటాడు చెప్తాడు. అది అంటే అట్లా జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ గ్యాప్లో కలిసాగా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఖచ్చితంగా సార్ స్క్రిప్ట్ కాదు, మనసులో నుంచి దేశం ఎదగాలి అనే ఆలోచన మీకు వస్తుంది చూడండి సార్. దానికి హ్యాట్స్ ఆఫ్ చేయండి సార్. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 బూటలు తిన్నానా, కడుపు నిండిందా, పడుకున్నా, అది ఇప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు.
నా దేశం గురించి ఆలోచించేత నేను అనేటోళ్ళు తక్కువ సార్. ఆ తక్కువలో తక్కువ ఇప్పుడు మీరు ఆలోచిస్తారంటే ఖచ్చితంగా మీరు గొప్పలే సార్. మీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా పుట్టాలి మన దేశంలో. మీలాంటి వాళ్ళు ఇట్లా పుడితే అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాక మిమ్మల్ని పొగుడుతున్న అది కాదు సార్, అది కాదు. నేను మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీలాంటి వాళ్ళు పుడితే ఖచ్చితంగా మన దేశం ఒక రేంజ్లో ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది. కానీ మీరు మీ హార్ట్ నుంచి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా మీ వీడియోలు ఇన్స్పిరేషన్గానే ఉంటాయి సార్. మీ వాయిస్ వచ్చేసి చాలా గ్రేట్ వాయిస్ సార్ మీది. మాకు చెవులు ఉంటాయి, మా చెవులో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళే మా హీరో. అట్లానే బిఆర్ షఫీ ఎవరైతే ఉన్నారో అతనే మా హీరో. స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ఇన్వైట్ చేశాను సార్. నేను ఇంతకుముందే కాల్ చేశాను, ఇంతకుముందు కాల్ చేసి చెప్పాను సార్ కరోనా అవసరం లేదమ్మా, జస్ట్ కాల్ తీసుకున్నాను అని చెప్పేసి. తప్పకుండా 6:30 6:00 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